హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అండి రుద్రవత్తి అండి, ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కార్తీక మాసం కదండి, కార్తీక మాసంలో చాలామంది అండి రుద్రవత్తి శివాలయంలో ముట్టించుకుంటారండి. దీనికండి పత్తి పాలు కావాలి. వేలని విధంగా పాలలో తడుపుకుంటూ వత్తి చేయాలండి, చూసారు కదా. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంగళహారతులు కూడా ఉన్నాయండి నా ఛానల్లో, చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా వత్తి చేసుకున్న తర్వాత మూడు వేళ్ళకండి ఈ విధంగా 33 పోగులు అండి చుట్టుకోవాలి. పత్తితో చేయలేని వారండి ఒత్తులు చేసుకునే దారం దొరుకుతుందండి, దానితోనైనా చేసుకోవచ్చు. ఈ ఒత్తులు చాలామంది అండి రకరకాలుగా చేస్తూ ఉంటారు, ఇదైతే చాలా ఈజీగా ఉందండి చేయడము. ఈ విధంగా 33 పోగులు చుట్టుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఏదైనా స్టిఫ్గా ఉన్న అట్ట కానీ లేదా నిడిల్ కానీ విధంగా తీసుకోవాలండి. ఇప్పుడు మనం చుట్టుకున్న 33 పోగులు అండి, దీన్ని కొలకడ అంటారు ఒత్తి వెలిగించుకోవడానికండి. నిడిల్ పెట్టిన తర్వాత అండి ఈ విధంగా 365 అండి చుట్టుకోవాలి, 365 టైమ్స్ అండి. నా ఛానల్లో అండి ఉసిరి దీపదానం ఎలా చేయాలి, ఉసిరి చెట్టు కింద దీపాలు అండి ఈ వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఈ విధంగా 365 సార్లు చుట్టుకున్న తర్వాత అండి ఇప్పుడు నిడిల్ తీసేయాలి. కులకడ అన్నాను కదండి, ఇప్పుడు దానినండి వీడియోలో చూపెట్టిన విధంగా వేళ్ళని పాలలో తడుపుకొని విధంగా వడి తిప్పాలండి, చూసారు కదా. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.